इदे कामनेनी श्रीनिवास गारु इक्कड़ हाईकोर्ट पब्लिक इंट्रेस्ट लिटिगेशन वेशारु। पब्लिक इंट्रेस्ट लिटिगेशन कादी केवल रमेश कुमार गारी अंदगा उंडडं कोसम वेसिनटुवंटि पिटिशन अदि लालूचि पड़ वेशारु। आयन पिटिशन लो एमुंदो सेम ईन पिटिशन लो कूडा अदेगा कटन पेस्ट पेट्टि चेसिनटुवंटि संदर्भं अंत कुम्मकैपोयारु वीळ्ळंदरू कूडा चंद्रबाबु नायडु गारु कामिनेनी श्रीनिवास गारु सुजना चौधरी गारु रमेश कुमार गारु अंदरू राज्यांग व्यवस्थ अनेदि लेने लेदु। ई राज्यांग व्यवस्थनि तेलुगुदेशं చేతిలు ఒక తోలుబొమ్మలాగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి రమేష్ కుమార్ గారు। నేను అడుగుతా ఉన్నా రమేష్ కుమార్ గారు మీరు ఐఏఎస్ గా చేశారు, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారు, మీకు నిజంగా నైతిక విలువలు ఉంటే, మీకు ధర్మం తెలిసి ఉంటే, న్యాయం తెలిసి ఉంటే తక్షణమే మీరు తప్పుకోండి, ఇలాంటి దుర్మార్గమైన పనుల నుంచి మీరు వాలంటీరీగా తప్పుకుంటే మీ గౌరవం ఉంటుంది, అలా కాకపోతే మాత్రం మీ గౌరవం ఉండదు। నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున। ఎవరైతే ఈ రమేష్ కుమార్ రాజ్యాంగ పదవిలో ఉండి ఇలాంటి తప్పుడు పనులకు తెర తీశారో ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది। వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని మనం చేస్తున్నాను, ఎందుకంటే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, భ్రష్టు పట్టించేటటువంటి ఆలోచన, ఒక వ్యవస్థని గౌరవించవలసినటువంటి వ్యక్తి ఆ వ్యవస్థని సర్వనాశనం చేసే విధంగా హైయర్ హోటల్లో తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ వ్యవస్థల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందని మనం చేస్తున్నాం। కాబట్టి రమేష్ కుమార్ గారు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పనికి తక్షణమే వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది। రెండు వారాల్లో ఇంకా వాస్తవాలు బయటకు రాబోతున్నటువంటి సందర్భం, హైకోర్టులో సుప్రీంకోర్టులో హరీష్ సాల్వీని పెట్టారు। హరీష్ సాల్వీ అంటే ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది, ఎవరు పే చేస్తున్నారు? ఇది సుజనా చౌదరి గారు పే చేస్తున్నారా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పే చేస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారు పే చేస్తున్నారా, ఎవరు పే చేస్తున్నారు? ఇదంతా కూడా దొరికిపోయిన దొంగలు వీరు, దొంగ రమేష్ కుమార్ గారు తక్షణమే, నేను ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి పత్రికల్లో వస్తున్నాయి, టీవీ ఛానల్స్ లో వస్తున్నాయి, మాట్లాడరే రమేష్ కుమార్ మాట్లాడు, సునీల్ చౌదరి మాట్లాడు, కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడు, పేలుగుట్టిన దొంగల్లాగా ఎందుకున్నారా రండి బయటికి, మీరు తప్పు చేశారు కాబట్టి ఇంతవరకు మాట్లాడలేకపోతున్నారు, మీరు దొంగలు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు, మీరు కుట్రదారులు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు, ఆ గదిలోకి వెళ్ళి ఏమేం చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఫేస్ టైంలో ఎవరితో మాట్లాడారు, ఫోనులో ఎవరితో మాట్లాడారు, మీ బాస్ చంద్రబాబుతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారు చెప్పాలి, తక్షణమే దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఆ ముగ్గురు మీద ఉన్నది। ఆ ముగ్గురే కాదు, రాజ్యాంగ పదవిలో ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి రమేష్ కుమార్ ఎందుకు నోరు మెదపలేదు? దొంగ కాబట్టి నోరు మెదపలేదు, ఇప్పటికైనా నోరు మెదిపి ఆ ముగ్గురితో ఏమి సంభాషించాడో బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, లేదా పోలీసులకు లొంగిపోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను। తక్షణమే ఆ ముగ్గురు నోరు విప్పాలి, తెలుగుదేశం నోరు విప్పాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు విప్పి మాట్లాడవలసిన అవసరం ఉన్నది। మాట్లాడకపోతే మీరు ఆ తప్పు చేసినట్టుగానే ప్రజలు ప్రభుత్వం భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను। ఇంకా ఆ నాలుగో వ్యక్తి చంద్రబాబు అయి ఉండొచ్చు, రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, మరి మనకు తెలియదు, దాన్ని క్లియర్ గా కనిపించడం లేదు। హోటల్ ఎవరైనా రిసీవ్ చేసుకోవచ్చు, మీడియేటర్ కావచ్చు, వైసీపీ నుంచి కేసు ఫైల్ చేయటం కాదు, ఇక్కడ వాళ్ళిద్దరూ కలవడానికి సంబంధించి నేను చెప్పేది అంటే కేసు ఫైల్ చేయటం కాదు, ఎస్సీసీలో ఉండి కమిషన్లోని ఇప్పటికే ఆయన చెప్పుకుంటూ హైకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చిందని చెప్పుకుంటూ ఉండి ఒక ప్రైవేట్ హోటల్లో ఒక రాజకీయ పార్టీ వారితో కలిసినటువంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలనేది నా డిమాండ్. కేసు పెట్టవలసిన అవసరమే లేదు, సుమోటివ్ గా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇది ఒక రాజకీయ కుట్ర, రాజకీయ కుట్ర చేస్తున్నాడు, కుట్రలో భాగంగా ఒక ఎస్సీసీ ఉన్నాడు, ఆయన ఎస్సీసీనో కాదో తర్వాత సంగతి, ఆయన నేను ఎస్సీసీ అని చెప్పుకుంటున్నాడు కాబట్టి
గవర్నర్ ని చేద్దాం ఆలోచించి లీగల్గా అందరినీ తెలుసుకున్న తర్వాత లీగల్ సలహా తీసుకున్న తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత ఆల్రెడీ ఇది కోర్టులో ఉన్నది ఎస్సీసీ వ్యవహారం ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మాట్లాడుతున్నాం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఇది అనైతికమైనటువంటి వ్యవహారంగా మేము చెప్తున్నాం ఇంకా అవసరమైతే దీన్ని ఎంత దూరమైనా వెళ్లి ఎస్సీసీ బండారాన్ని బయట పెడతాం అది ఎస్సీసీ కాదు అది ఒక దొంగతనంగా భావిస్తున్నాం ఓకే okay?